Hi friends, welcome to my channel. For more cricket videos, please subscribe our channel and click the bell icon below. Abu Dhabi lo Kolkata Knight Riders tho jarigina match lo Mumbai Indians captain Rohit Sharma record la motham moginchadu. 39 balls lo half century poorthi chesukunna Rohit Sharma 54 balls lo 80 runs chesi out ayyadu. ఈ మ్యాచ్లో 6 రన్స్ చేయగానే ఐపీఎల్లో ఒక టీం పైన హైయెస్ట్ రన్స్ చేసిన ప్లేయర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. కోల్కతా పైనే వార్నర్ 829 రన్స్ చేయగా రోహిత్ శర్మ 900 ప్లస్ రన్స్ చేయడం విశేషం. అయితే కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో 2 సిక్స్లు బాధిన రోహిత్ శర్మ ఐపీఎల్లో 200 సిక్సెస్ కొట్టిన ఆటగాళ్ల లిస్టులో చేరాడు. ఐపీఎల్లో హైయెస్ట్ సిక్సెస్ కొట్టిన ప్లేయర్ క్రిస్ గేల్ 320 సిక్సెస్ కొట్టి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. 214 సిక్సెస్తో సెకండ్ ప్లేస్లో ఏబీ డివిలియర్స్ ఉండగా 212 సిక్సెస్తో ధోని థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. కోల్కతా పైన హాఫ్ సెంచరీతో ఐపీఎల్లో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల లిస్టులో శిఖర్ ధావన్ డివిలియర్స్ను రోహిత్ వెనక్కి నెట్టేశాడు. 48 టైమ్స్ 50 ప్లస్ స్కోర్లు చేసిన వార్నర్ ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్లో ఉండగా సెకండ్ ప్లేస్లో విరాట్ కోహ్లీ 41 టైమ్స్ ఉన్నాడు. అయితే థర్డ్ ప్లేస్లో రైనా 39 టైమ్స్ అండ్ దెన్ 38 టైమ్స్తో 50 ప్లస్ స్కోర్లు చేసిన రోహిత్ శర్మ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. ఐపీఎల్ మ్యాచ్లో ఎక్కువ సార్లు 5 కంటే ఎక్కువ సిక్స్లు కొట్టిన ఇండియన్ క్రికెటర్స్లో రోహిత్ శర్మ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇప్పటి వరకు హిట్ మ్యాన్ ఈ రికార్డ్ని 10 సార్లు సాధించగా ధోని అండ్ రైనా 8 టైమ్స్ చొప్పున 5 కంటే ఎక్కువ సిక్స్లు కొట్టారు. 2 ఇయర్స్ బ్యాక్ రోహిత్ శర్మ ఇదే రోజున వన్డేలో 7000 రన్స్ని చేరుకున్నాడు. అయితే 3500 రన్స్ చేయడానికి 125 ఇన్నింగ్స్ తీసుకున్న రోహిత్ తర్వాత 3500 రన్స్ను జస్ట్ 62 ఇన్నింగ్స్లోనే కొట్టడం విశేషం. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.